నిజమే మరి, మునుపటి రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి. అప్పటి స్నేహం మాసిపోకపోయినా దాని స్థానాన్ని మార్చాలి. సునీత ఇప్పుడు ఐశ్వర్యవంతుల బిడ్డ. ఆమె ముందు తాను ఒక నిరుపేద. తన రోజులు కాగితం పూలైతే ఆమె రోజులు దినదినం సౌరభాన్ని నింపుకుంటున్న తాజా పూలు. అందుకే ఆమెకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. దీపపు కాంతుల్లో వింతగా కదులుతున్న నీటి కదలికలను చూస్తూ ఆలోచించసాగాడు రవి. అర్ధచంద్రుడు తన ప్రతిబింబాన్ని అలల్లో చూసుకుంటున్నాడు. సమయం 7:30 కావచ్చింది. మెల్లగా లేచి ఇంటి ముఖం పట్టాడు. విద్యానగర్ స్టేజ్లో బస్సు దిగి వీధి మలుపు తిరిగేసరికి ఇంటి ముందు కారు కనిపించింది. అది చంద్రశేఖర్ గారిదే. తాను వెళ్ళినట్లు తెలుసుకుని వారే స్వయంగా వచ్చారేమో అని తలపోస్తూ ఇంచుమించు ఇంటివైపు పరుగు పెట్టాడు. చిన్న డాబా ఇల్లు వారిది. ముందు వరండా, చిన్న చిన్న 3 గదులు, ఒక వంటశాల, చిన్న పెరడు. ముందు గది ఎవరైనా వస్తే కూర్చునేందుకు ఏర్పాటు చేశారు. ఒక గది పూర్తిగా రవి వాడుకుంటాడు. మరొక గదిలో మాణిక్యమ్మ చిత్ర పడుకుంటారు. రవి త్వరగా మెట్లెక్కి లోపల అడుగు పెట్టేసరికి ఎదురుగా చిత్రతో మాట్లాడుతూ సునీత కనిపించింది. ఆమె ముఖంలోకి సూటిగా చూడలేక తల వంచుకుని వంటింటి వైపు వెళ్ళాడు. ఎదురు వచ్చిన మాణిక్యమ్మ అంది, "అమ్మాయి స్వయంగా మందులు తీసుకువచ్చింది" అంది. ఆమె వెనుకనే తిరిగి ముందు గదిలోకి వచ్చాడు. "వీటిని ఎలా వాడాలో ఏమిటో ఈ కాగితం మీద రాశారు. అమ్మ చేత జాగ్రత్తగా తినిపించు" అని హ్యాండ్ బ్యాగ్ తెరిచి చిత్ర చేతికి ఒక కాగితాన్ని అందించింది. ఎదురుగా బల్ల మీద 2 టానిక్ సీసాలు, మాత్రల పొట్లాలు ఉన్నాయి. "నువ్వెందుకు తెచ్చావు? నేను రేపు వచ్చేవాణిగా" అన్నాడు రవి ఆమె వైపు చూడకుండానే. "నాకు తెలీదు. నాన్న రాగానే నువ్వు వచ్చి వెళ్ళావని చెప్పాను. వెంటనే ఇవన్నీ చేతికిచ్చి అత్తయ్యకి ఇచ్చిరమ్మన్నారు" సీరియస్గా జవాబు చెప్పింది. రవి మరేమీ మాట్లాడలేదు. "ఈ పూటకి మా ఇంట్లో భోంచేసి వెళ్ళమ్మా" అంది మాణిక్యమ్మ మాట వరుసకి. "నువ్వు ప్రత్యేకించి అడగాల అత్తయ్య. ఆకలైతే నేనే అడిగి పెట్టించుకుంటాను" నవ్వుతూ అన్నది సునీత. "మరొక 5 నిమిషాలు కూర్చుని వస్తానత్తయ్య. నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. ఈసారి వచ్చినప్పుడు నీ కోరిక తీరుస్తాను" అని చెప్పి నవ్వుతూ లేచింది. మాణిక్యమ్మ, చిత్ర ఆమెను గుమ్మం వరకు వెళ్ళి సాగనంపారు. రవి మెట్లు దిగి ఆమెతో పాటే కారు వరకు వెళ్ళాడు. "రవి, సాయంత్రం అనవసరమైన మాటలతో నీకు కోపం తెప్పించినట్టున్నాను. తర్వాత బాధపడ్డాను. అవేమీ మనసులో ఉంచుకోకుండా మనస్ఫూర్తిగా నన్ను క్షమించు" తల వంచుకుని మెల్లగా చెప్పి డోర్ తీసింది. "ఆ క్షమాపణ ఏదో నేనే అడుగుదామనుకున్నాను. అనవసరంగా ఆవేశపడ్డాను. క్షమించు" అన్నాడు రవి. స్టీరింగ్ ముందు కూర్చుని ఒకసారి రవి ముఖంలోకి చూసింది. వీధి దీపపు కాంతి ఆమె ముఖం మీద పడి వింతగా మెరిసింది. ఆ ముఖం వైపు ఒకసారి నిండుగా చూసి "వెళ్ళగలవా" అన్నాడు రవి. అంటూ కారు స్టార్ట్ చేసింది. సంక్రాంతి పండగ 2 రోజులుందనగా మంగళ కుటుంబంతో సహా దిగింది. సికింద్రాబాద్ స్టేషన్కి స్వయంగా వెళ్ళాడు రవి వాళ్ళ కోసం. "బాగున్నావా అన్నయ్య" అంది రవిని చూడగానే ప్రేమ ఉట్టిపడే స్వరంతో మంగళ. "బాగున్నాను. నీ ఆరోగ్యం బాగుందా? బావగారేరి" అంటూ మంగళ చేతిలోని పాపను అందుకోబోయాడు. ఆ పాప భయంగా చూస్తూ తల్లిని గట్టిగా చుట్టేసుకుంది. "ఎప్పుడో చిన్నప్పుడు చూసావు. కొత్త వాళ్ళ దగ్గరికి త్వరగా వెళ్ళదు. మామయ్య దగ్గరికి వెళ్ళమ్మా" అన్నది కూతురు వైపు చూస్తూ. "నమస్తే" అంటూ నవ్వుతూ వచ్చాడు మంగళ భర్త శ్రీనివాసరావు. రవి కూడా నవ్వు ముఖంతో చేతిలోని సూట్ కేసు అందుకోబోయాడు. "అబ్బే, ఏమంత బరువు లేదు" అన్నాడు శ్రీనివాసరావు రవి చెయ్యి పట్టుకుంటూ. శ్రీనివాసరావు కాకినాడలోనే ఉద్యోగం చేస్తున్నాడు. 500 రూపాయల జీతగాడు. అంతో ఇంతో ఆస్తి కూడా ఉన్నవాళ్లే. మంగళ తిండికి బట్టకి లోటు లేదు, కానీ అత్తింటిలో ఆదరాభిమానాలు తక్కువ. ప్రతి చిన్న విషయానికి పుట్టింటి వారిని ఎత్తి పొడుస్తూ ఉంటుంది ఆమె అత్తగారు. మంగళ వివాహం అయ్యేసరికి ఇల్లమ్మిన సొమ్ము చేతిలో ఉండటంతో 25,000 కట్నం ఇచ్చి పెళ్లి ఘనంగానే జరిపించారు. అప్పటికి మాణిక్యమ్మ వంటి నిండా నగలున్నాయి. అందుచేత నగలు కూడా బాగానే పెట్టి పంపించారు. మంగళ పెళ్ళై 3 దాటి 4 చంటిపిల్లకి 2 వచ్చినా ఇంకా ప్రతి పండక్కి కూతుర్ని అల్లుణ్ణి పుట్టింటికి పిలుచుకొని కొత్త బట్టలు లాంఛనాలతో పంపాలంటుంది ఆమె అత్తగారు. మంగళ విని విన్నట్లు ఊరుకుంటుంది. శ్రీనివాసరావుకి ఇష్టం లేకపోయినా తల్లి మాటలకు ఎదురు చెప్పలేక మౌనంగా ఊరుకుంటాడు. ఈ సంక్రాంతికి కూడా అత్తగారి పరుషవాక్యాలు వినలేక మంగళ తానే రాసింది వస్తున్నట్లు. వెంటనే రావాల్సిందిగా జవాబు రాశాడు రవి. వారు ఇల్లు చేరుకునేసరికి గుమ్మంలోనే నిల్చుని ఆతృతగా ఎదురు చూస్తున్న మాణిక్యమ్మ చిత్ర కనిపించారు. చిత్ర ఒక్క వదుటున వీధిలోకి పరిగెత్తి మంగళ చేతిలోని పాపను లాక్కుంది. మంగళ వచ్చి తల్లి చేతుల్లో వాలిపోయి కంటనీరు పెట్టుకుంది. ఆ రాత్రి భోజనాలు పూర్తి చేసిన తర్వాత సంభాషణల్లో పడి అంతా ఆలస్యంగా పడుకున్నారు. మంగళ తల్లి పక్కకు చేరి
తన కష్టసుఖాలన్నీ చెప్పుకుంది, కుటుంబ విషయాలన్నీ అడిగి తెలుసుకుంది. అలా కబులు చెప్పుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు వారిద్దరూ. పండగంతా సరదాగానే గడిచిపోయింది. 4-5 రకాల పిండి వంటలు చేసి పెట్టింది మాణిక్యమ్మ. ప్రతి క్షణం బావగారిని హాస్యం పట్టించడంతో చిత్రకెక్కడా తీరిక దొరకలేదు. మర్నాడు అందరూ కలిసి నెహ్రూ పార్క్కి ప్రోగ్రాం వేసుకున్నారు. ఉదయమే వంటలు పూర్తి చేసి క్యారియర్లలో సర్దుకుని బయలుదేరారు. పాప ఈ 4 రోజుల్లోనూ రవి దగ్గర బాగా అలవాటైంది. పాపనెత్తుకుని పక్షులను జంతువులను చూపిస్తూ వచ్చిరాని భాషలో ఆ పిల్ల ఒక కొత్త భాష మాట్లాడుతుంటే ఓపిగ్గా ఊ కొడుతున్నాడు రవి. తిరిగి తిరిగి కాళ్ళు పీకుతున్నాయంటూ చతికిలబడిన చిత్రను ఉద్దేశించి ఎత్తుకుని తిప్పమంటావా అన్న శ్రీనివాసరావు మాటలకి అందరూ పక్కుమని నవ్వారు. ముఖమంతా కోపంతో చిట్లించుకుంది చిత్ర. ఛా, అలా ఊరుకుంటే ఎలా? తగిన సమాధానం చెప్పాలి కానీ అంది నవ్వుతో మంగళ. సాయంత్రం ఇల్లు చేరుకునేసరికి అందరూ అలసిపోయారు. ఇక వంటలు ఎప్పుడు చేస్తాం అంది మాణిక్యమ్మ పీట వాల్చుకుని నీరసంగా కూర్చుంటూ. నువ్వు అలా విశ్రాంతిగా కూర్చో అమ్మా, వంట ఎంతలో పని, మేమిద్దరం చేసేస్తాం అంది మంగళ. అన్నట్టే 15 నిమిషాల్లో వంట చేసి పెట్టింది. రాత్రి గడిచేసరికి పాపకి బాగా జ్వరం వచ్చింది. ఉదయమే దగ్గరలో ఉన్న డాక్టర్ గారికి చూపించి ఇంజెక్షన్ చేయించారు. ఆ మధ్యాహ్నానికి కూడా తగ్గలేదు. మంగళ కొంచెం కంగారు పడింది. మా అత్తగారి దగ్గర బాగా అలవాటు, బెంగపడిందేమో అన్నది. అదేమి కాదమ్మా, నిన్నటి ఎండదెబ్బ తగిలింది అంతే, తగ్గిపోతుంది అని సర్ది చెప్పింది మాణిక్యమ్మ. మంగళ కాసేపు మౌనంగా పాపను చూస్తూ ఉండిపోయింది. తిరిగి అంది, రేపు సాయంత్రం బండికి మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం, మరో 4 రోజులు ఉండండి వెంటనే అన్నాడు రవి. లేదన్నయ్య, నాకు ఉందామనే ఉంది కానీ వారికి సెలవు లేదంటున్నారు నసుగుతూ చెప్పింది. ఏమిటి అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీనివాసరావు. అన్నయ్య, మరొక 4 రోజులు ఆగమంటుంటేను లాభం లేదు, వెళ్లాల్సిందే, ఈసారికి మన్నించండి అన్నాడు రవి వైపు చూస్తూ. ఆ పైన మాణిక్యమ్మ బ్రతిమలాడినా ఫలితం లేకపోయింది. సాయంత్రం పాపను మళ్ళీ డాక్టర్కి చూపించి మరొక ఇంజెక్షన్ ఇప్పించారు. మరునాటి ఉదయం 9 గంటల వేళకి మధ్యగదిలో కూర్చుని మంగళ భర్తతో మాట్లాడుతోంది. మాణిక్యమ్మ వంట ఇంట్లో ఉంది, పాప నిద్రపోతుంది, జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు. రవి ఒక్కడు తన గదిలో బల్ల ముందు కూర్చుని మోచేతులు బల్లపై ఆనించి కిటికీలో నుండి బయటకు చూస్తున్నాడు. పండగ పేరు మీద మాణిక్యమ్మకి చిత్రకి ఇదివరకే 2 చీరలు కొన్నాడు. పండగంతా వైభవంగానే జరుపుకున్నారు. కూతురు అల్లుడు వచ్చారన్న ఆనందంలో మాణిక్యమ్మ కూడా వెనకాడకుండా బాగా ఖర్చు చేయించింది. ఈరోజు వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు, వాళ్ళకి బట్టలు పెట్టాలి, తన దగ్గర సొమ్ము ఎంతో మిగలలేదు. శ్రీనివాసరావు కొంచెం ఆడంబరపు మనిషి, ఖరీదైన బట్టలు వేస్తాడు. మంగళ విషయం సరే సరే, అత్తగారి సాధింపులు ఉండనే ఉన్నాయి. ఆ కారణం చేత ఆమెకు కూడా కొంచెంలో ఖరీదైన చీరే పెట్టాలి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? అప్పు చేయడం తన నైజానికి విరుద్ధం. ఒకసారి అప్పు చేస్తే అదే అలవాటైపోతుందని తన గట్టి నమ్మకం. అందుచేత ఎవరి ముందు చేయి చాపడు. తనకదేదో చిన్నతనం అనిపిస్తుంది. ముని పండ్ల మధ్య చూపుడు వేలు నొక్కి ఉంచి దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. బాబు, నిశ్శబ్దాన్ని భంగం చేసిన మాణిక్యమ్మ పిలుపుతో వెనుకకు తిరిగి చూశాడు. తలుపులు 2 జారవేసి కొడుకు కూర్చున్న కుర్చీ వద్దకు వచ్చింది మాణిక్యమ్మ. రవి అలాగే ఆమె వైపు చూస్తున్నాడు. పెద్ద చెల్లెలు బావగారు వెళ్ళిపోతామంటున్నారు, వాళ్ళకి బట్టలు కొనాలి, మెల్లిగా చెవిలో చెప్పినట్టు చెప్పింది. తన మనసులోని మాటను తల్లి ఎలా పసికట్టిందా అని ఆశ్చర్యపోయాడు. బల్ల మీద వేలుతో గీస్తూ మర్చిపోలేదమ్మా అన్నాడు. మాణిక్యమ్మ మెల్లిగా బొడ్డులో దోపుకున్న కొంగును బయటికి లాగి ముడి విప్పింది. దానిలో నుండి 500 కాగితాలు తీసింది. ఇవి తీసుకుని బజార్కెళ్ళు, కొంచెం మంచివే తీసుకో, నోట్లు అందివ్వబోయింది. ఆశ్చర్యంగా ఆ నోట్ల వంక అలాగే చూస్తూ ఎక్కడిదమ్మా నీకు డబ్బు అన్నాడు. ఎక్కడిదైతేనే అంది నిట్టూరుస్తూ. ఎక్కడిదో చెప్పే వరకు తీసుకోను శాంతంగా ఖచ్చితంగా అన్నాడు. 2 క్షణాలు తటపటాయించింది మాణిక్యమ్మ. ఆ తర్వాత సున్నితంగా అంది, 1 జత కమ్మలు అమ్మించేశాను బాబు. బాధగా ఆమె వైపు చూశాడు రవి. అవి చిత్ర కోసం దాచిపెట్టిన బంగారంలోవి అమ్మా, చెల్లాయి పెళ్లి కొరకు మన వద్ద మిగిలిన ఆస్తంతా ఈ కాస్త నగలే, అవి కూడా అమ్ముకుంటే దానికి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. మరేం చేస్తాం బాబు, అవసరానికి ఏదో ఒకటి చేయక తప్పదు, వెళ్ళు నాయనా అని బాధగా మూలుగుతూ ఆ డబ్బు రవి చేతిలో పెట్టింది. ఆ క్షణంలో అంతకన్నా గత్యంతరం లేకపోగా ఆ సొమ్ము తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఒకసారి ముఖాన్ని అద్దంలో చూసుకుని బయటికి నడిచాడు. ఆఫీస్కు వెళ్ళి కొన్ని గంటలు కూర్చుని పర్మిషన్ పెట్టి బజార్కు వెళ్ళాడు. మంచి వాటిల్లోనే పాపకి 2 గౌన్లు,
మంగళకి భర్తకి బట్టలు కొన్నాడు. 3 కిలోల ద్రాక్ష పళ్ళు, 1 పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ తీసుకుని ఇంటి ముఖం పట్టాడు. బట్టలు చూసిన మాణిక్యమ్మ ముఖం ఆనందంతో విప్పారింది. ఈ ఖర్చులన్నీ ఎందుకు పెట్టుకున్నారమ్మా అని పైకి బాధపడినా స్వీకరించక తప్పలేదు మంగళకి. వారు వెళ్లే సమయం దగ్గర పడింది. స్టేషన్ వరకు వారిని తీసుకుని వెళ్ళాడు రవి. స్టేషన్కు చేరుకునేసరికి వెళ్లవలసిన బండి పట్టాల మీద నిలిచింది. త్వరగా టికెట్లు కొనుక్కుని ఎక్కి కూర్చున్నారు. పాపకి ఇంకా జ్వరం తగ్గలేదు. అమ్మ కంగారు పడుతుంది. చేరగానే ఉత్తరం రాయి అంటూ పాపను అందుకుని 2 బుగ్గల మీద ముద్దు పెట్టుకుని, మామయ్యకు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు అన్నాడు చిన్నగా నవ్వుతూ. పాపను తిరిగి తీసుకున్న మంగళ కళ్ళల్లో కనీ కనిపించని సన్నటి నీటి పొర వెలిసింది. చేసిన మర్యాదలన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు శ్రీనివాసరావు. బండి కదిలింది. కనుచూపు మేర దాటిపోయే వరకు ప్లాట్ఫామ్ మీద నిల్చుని చెయ్యి ఊపి వెనక్కి తిరిగాడు రవి. రవికి భోజనం వడ్డించి పిలిచింది తల్లి. సాధారణంగా రాత్రిపూట అన్నా చెల్లెళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చుని భోజనం చేసే అలవాటు. అలవాటు ప్రకారం చిత్ర పక్కన లేకపోవడంతో చెల్లాయి రాలేదే అన్నాడు కూర్చుంటూ. పక్కింటి లక్ష్మమ్మ గారింటికి వెళ్ళింది. ఇంకా రాలేదు, నీకు ఆలస్యం అవుతుందని వడ్డించేశాను ఎదురుగా కూర్చుంటూ చెప్పింది. ఇంత ఆలస్యం అయ్యే వరకు అక్కడ మాత్రం ఎందుకమ్మా అన్నం కలుపుతూ అన్నాడు. వచ్చేస్తుందిలే. ఏమిటో, ఆ లక్ష్మమ్మ గారికి ఆడపిల్లలు లేరు. పాపం మన చిత్రంటే ఎంతో ముచ్చట. మంగళను కూడా చూస్తూ ఉంటుందా, నీ బిడ్డలిద్దరూ రత్నాల వంటి వారు అంటుంది మురిసిపోతూ చెప్పింది. లక్ష్మమ్మ గారంటే విశ్వేశ్వరరావు గారి భార్య. విశ్వేశ్వరరావు గారు కాంట్రాక్టర్. ఆవిడ ఎంత మెత్తనిదో, ఆయనంత చండశాసనుడు. కాంట్రాక్ట్స్లో బాగానే గడించాడు. వీరి డాబా నానుకునే ఉంది వారి మేడ. మరీ పెద్దది కాకపోయినా అధునాతనంగానే ఉంటుంది. వారికి ఒకే ఒక్క కొడుకు, పేరు సుధీర్. అతడు బీకాం పాస్ అయి సికింద్రాబాద్లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సన్నగా ఎర్రగా ఉంటాడు. పెద్ద పొడగరి కాకపోయినా పొడుగు లెక్కలోకే వస్తాడు. రోడ్డు మీద అతడు స్కూటర్ పోతుంటే చూసేవాళ్ళకి ఎగిరిపోతాడేమో అనే భయం కూడా వేస్తుంది. అంత సన్నగా, నాజూక్గా, అందమైన ఆడపిల్లలా ఉంటాడు. విశ్వేశ్వరరావు గారంటే భార్యకి ఎంత హడలో, కొడుక్కి అంతే భయం. ఆయన మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఇంట్లో ఎవరికీ లేదు. అందుచేత ఎవరూ ఎక్కువగా ఆయనతో మాట్లాడరు. పక్కనే కాబట్టి లక్ష్మమ్మకి మాణిక్యమ్మతో స్నేహం బాగానే నడుస్తూ ఉంటుంది. వారి పెరటి తలుపు తీస్తే వీరింట్లోకి రావచ్చు. తీరిక వేళల్లో ఇద్దరూ కలిసి ముచ్చటించుకోవటం అలవాటైపోయింది వారికి. ఆమెకు ఆడపిల్లలంటే మక్కువ కారణంగా చిత్రను ఎల్లప్పుడూ పిలుస్తూ దొడ్లోని పువ్వులు కాయలు ఇచ్చి తృప్తి పడుతుంది. అప్పుడప్పుడు ఆమె స్వయంగా చిత్రకు జడాల్లి పూలు కుడుతుంది. ఆమె మంచితనాన్ని గురించి తల్లి చెప్తుంటే వింటూ భోజనం ముగించాడు రవి. తువ్వాలతో చేతులు తుడుచుకుంటూ వీధి వైపుకు వెళ్లేసరికి అప్పుడే కార్ దిగొస్తూ కనిపించింది సునీత. సునీత, ఈవేళప్పుడు వచ్చావే అన్నాడు ఆశ్చర్యంగా. సునీత మృదువుగా నవ్వుతూ తమరి దర్శన భాగ్యం ఎప్పుడు కలిగిందో సరిగ్గా జ్ఞాపకం లేదు అన్నది. చిరునవ్వే సమాధానమిచ్చాడు రవి. పనుండి వచ్చానులే అత్తయ్య అంటూ లోపలికి దూసుకుపోయింది సునీత. స్వరం విని యువతలకి వచ్చింది మాణిక్యమ్మ. వరంగల్ వెళ్తానన్నావు, ఎప్పుడొచ్చావు అన్నది. వెళ్ళి ఉదయమే వచ్చాను, మధ్యాహ్నం నిద్రపోయి ఇప్పుడు మెల్లగా వచ్చాను. మంగళ రాలేదు అంది. పండక్కి వచ్చి 3 రోజుల క్రితమే వెళ్ళిపోయింది. నిన్ను చూడాలని ఆశపడింది. నువ్వు సమయానికి ఊళ్ళో లేవు అన్నది మాణిక్యమ్మ. ఉంటుందనుకున్నాను అత్తయ్య, ఎంతో ఆశతో వచ్చాను, నీరసంగా వచ్చింది జవాబు. వడి నిండా జాజి మొగ్గలు నింపుకుని అప్పుడే ప్రవేశించింది చిత్ర. సువాసనలు వెదజల్లుకుంటూ వస్తున్నావేమిటో కొంటెగా నవ్వుతూ అన్నది సునీత. చిత్ర కూడా నవ్వేస్తూ ఉండండి వస్తాను, మాల కడుతూ మాట్లాడుకోవచ్చు అంటూ లోపలికి వెళ్ళి దారం తెచ్చి సునీతకు ఎదురుగా కూర్చుంది. మాణిక్యమ్మ గిన్నెలు సర్దుకునేందుకు వెళ్ళింది. అంతవరకు వీధిలోనే నిల్చున్న రవి లోపలికి వచ్చాడు. తలవంచుకుని పూలు కడుతున్న చిత్ర రవి రాక గమనించలేదు. సునీత గమనించి గమనించనట్లే చిత్రతో చెప్పుకుపోతోంది. ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉంటే బాగుంటుంది కదూ. అవును అన్నది చిత్ర మామూలుగా. చక్కగా అందరితోనూ మాట్లాడుతూ కలుపుగోలుతనంగా ఉండేవారంటే నాకెంతో ఇష్టం. నాకు అంతే. అసలు ఆ స్వభావం లేని వాళ్ళకి, ఉల్లాసంగా ఉండలేని వాళ్ళకి స్నేహితులంటూ ఏర్పడరు. నిజంగా స్నేహితులతో కష్టసుఖాలు పంచుకోవటంలో ఎంత మనశ్శాంతి ఉంటుంది. అవును సుమండి, స్నేహితులను సంపాదించుకోవాలంటే నేర్పు మంచితనం అవసరం. ఎప్పుడూ ముభావంగా ఉంటూ అదే నిండుతనం అనుకునేవాళ్ళు ఉంటారు కొందరు. సృష్టి బరువంతా తామే మోస్తున్నట్లు. అలాంటి వాళ్ళంటే నాకు భలే చిరాకు. నిజమే. నువ్వు నీ అభిప్రాయం చెప్పు చిత్ర. నా మటుకు జీవితం అంటే
రంగురంగుల సీతాకొక చిలుకల హాయిగా గాల్లో తేలిపోయేదిగా ఉండాలనిపిస్తుంది. అనుభవం లేని వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. కంగున మోగిన రవిశ్వరానికి చిత్ర తలపైకెత్తి నవ్వుతూ, నువ్వెప్పుడొచ్చావన్నయ్యా అన్నది. ఇక్కడే ఉన్నాను చెల్లాయి, మీ అమూల్య అభిప్రాయాన్ని వింటున్నాను. నవ్వుతూనే జవాబిచ్చాడు. మా అభిప్రాయాలు ఒకరిని వినమని కాదు. క్రింది పెదవి బిగుస్తూ రవి వైపు చూడకుండానే అంది సునీత. కావచ్చు, కొందరు సాధారణంగా మరొకరు వినాలనే కొత్త రకం సంభాషణలు చేస్తారు. ఒకవేళ మీరు కూడా అంతేనేమోనని పొరపాటు పడ్డావు. ఆ పొరపాటు ఏదో మీరే పడ్డారనుకున్నాను. సరే కానివ్వండి, మధ్యన నేనెందుకు అని అక్కడి నుంచి నిష్క్రమించి తన గదిలోకి వెళ్ళిపోయాడు. జాజిమాల కట్టడం ముగించి మడిచి సునీత తల్లో పెట్టబోయింది చిత్ర. ఇంత దండ నాకెందుకు, నువ్వు సగం పెట్టుకో అని చిత్ర చేతిలోని దండం తీసుకుని తుంచిందామె. నేను రోజు పెట్టుకుంటానండి, పక్క ఇంట్లోని పూలతోటంతా నాదే, నవ్వింది చిత్ర. అయితేనే ఈ పూట కూడా పెట్టుకో అని కొంత తను పెట్టుకుని మిగిలింది చిత్ర తల్లో తురిమింది. చిత్రను తన వైపు తిప్పుకుని, ఈ పసుపచ్చని చీర నీకు బాగా నప్పింది, ఈరోజు ఎందుకో ప్రత్యేకంగా పెళ్లి కూతుళ్ళా కనిపిస్తున్నావు అని నవ్వింది. చిత్ర సన్నగా సిగ్గుపడింది. ఆహా, అయితే నిన్ను పెళ్లి పీటల మీద త్వరగానే చూస్తానన్నమాట. అప్పుడే కొంగుకు చేతులు తుడుచుకుంటూ అటువైపు వచ్చిన మాణిక్యమ్మ ఈ మాటలు విని నిట్టూర్చింది. దాన్ని పెళ్లి పీటల మీద త్వరగా చూడాలనే ఉందమ్మా, కానీ నాకిదో పెద్ద సమస్య అయిపోయింది అంది నీరసంగా. సునీత నివ్వెరపోయింది. నేనేదో సరదా కన్నానత్తయ్య, అయినా చిత్రకి ఇప్పుడు పెళ్ళేమిటి అనేసింది. పెళ్ళికి ఈడు కాదు, ఇప్పటికే ఆలస్యమైంది. సునీత తేలిగ్గా నవ్వేయడానికి ప్రయత్నిస్తూ అంది. మరి నా మాట ఏమిటి, నేను చిత్ర కన్నా పెద్దదాన్ని కాదు, నాకు పూర్తి ఈడు మించిపోయిందన్నమాట. ఈ మాటలు విన్న మాణిక్యమ్మ మనసులోనే బాధపడింది. తాను ఇలా వస్తుందని ఊహిస్తే ఈ మాటలు అనేది కాదు. చిత్ర కూడా కంగారుగా చూస్తూ, అమ్మకి ఇదొక అలవాటైపోయిందిలేండి, నాకు 13 ఏడు వచ్చినప్పటి నుండి ఈ పాట పాడుతూనే ఉంది, ఏమీ అనుకోకండి అన్నది నెమ్మదిగా. సునీత ప్రశాంతంగా చూసింది. ఇందులో అనుకునేందుకేముంది చిత్ర, పెద్దవాళ్ళు అలాగే మాట్లాడతారు, పర్వాలేదులే అంది. సునీత విశాల హృదయానికి మనసులోనే జోహార్లు అర్పించింది చిత్ర. మరొక 10 నిమిషాలు కూర్చునే వెళ్తానంటూ లేచింది సునీత. వెళుతూ, రవి వెళ్తున్నాను అంది తలుపు చిన్నగా చప్పుడు చేసి. లేచి యువతలకి వచ్చాడు రవి. మా ఇంటికి వచ్చేందుకు ఇంతకన్నా అనుకూల సమయం దొరకలేదా నీకు అన్నాడు. అవును సుమా, ఈవేళప్పుడు ఒంటరిగా వెళ్ళటం ప్రమాదకరం, కావాలంటే రవిని తీసుకెళ్ళమ్మా అన్నది వెంటనే మాణిక్యమ్మ. నాకు అలవాటే అత్తయ్య, ఒంటరిగా వెళ్ళగలను, మళ్ళీ రవికి లేనిపోని శ్రమ అంది క్రీగంట రవి వైపు చూస్తూ. కోరని వాళ్ళకి సహాయం చేస్తే ఫలితం దక్కదమ్మా అన్న రవి మాటలకు తన వైపు కోరగా చూడబోయి చేతకాక చిత్ర నవ్వుతో శృతి కలిపింది. డాక్టర్ గారు ఆఫీస్కి ఫోన్ చేశారమ్మా, తీరిగ్గా కూర్చున్న మాణిక్యమ్మనుద్దేశించి అన్నాడు రవి. ఏమని కుతూహలంగా ప్రశ్నించింది. మామూలే, ఎలా ఉన్నారని, వచ్చేవారం మరొకసారి నిన్ను పరీక్ష చేసి చూస్తామన్నారు. మాణిక్యమ్మ గారి మనసంతా డాక్టర్ గారి ఎడల కృతజ్ఞతతో నిండిపోయింది. క్రిందటి స్నేహం పురస్కరించుకుని వారు మనకెంతో సహాయం చేస్తున్నారు బాబు, అంత ఆత్మీయంగా ఉంటున్నందుకే వారికి మనమెంతో రుణపడి ఉండాలి అన్నది. నిజమేనమ్మా, ఎప్పుడు నాతో మాట్లాడినా డాక్టర్ గారు సునీత కూడా పాత రోజులే జ్ఞాపకం చేస్తూ ఉంటారు అన్నట్టు సునీతకు 3 రోజుల నుండి జ్వరంగా ఉందట అన్నాడు రవి. అయ్యో పాపం, చూసి రాలేకపోయావా రవి, జాలి ఉట్టిపడే స్వరంతో అంది. ఆఫీస్లో ఈరోజు పని ఎక్కువ ఉందమ్మా, బాగా అలసిపోయాను, తలనొప్పిగా ఉంది, వెళ్ళలేక అంటూ నసిగాడు ముఖం నీరసంగా పెట్టి. ఆ మాటలు వింటూ కొడుకు ముఖంలోకి చూసిన మాణిక్యమ్మ కడుపు తరుక్కుపోయింది. పడుకో నాయనా, వేడివేడి కాఫీ తెస్తాను అంటూ నుదుటిని ఆప్యాయంగా నిమిరింది. మర్నాడు ఆఫీస్కి సెలవైన కారణం చేత ఆలస్యంగా లేచాడు రవి. స్నానాదులు ముగించుకుని తయారయ్యేసరికి 10 గంటలైంది. తల్లితో చెప్పి చంద్రశేఖర్ గారి ఇంటికి బయలుదేరాడు. అతని రాకను బాల్కనీలో నుండి గమనించిన సునీత పరుగున క్రిందికి దిగి వచ్చింది. చలాకీగా తిరుగుతున్న సునీతను చూసి ఆశ్చర్యపోయాడు రవి. రవి ముఖాన్ని అతడి చేతిలోని పళ్ళబుట్టని మార్చి మార్చి చూస్తూ, ఏమిటి విశేషం, ఊరకరారు మహానుభావుడు అన్నది సున్నితంగా నవ్వుతూ. నిన్న మీ నాన్నగారు నీకు జ్వరమని ఫోన్ చేశారు అన్నాడు. సునీత పెద్దగా నవ్వేసింది. పడిసెం పట్టి కొద్దిగా జ్వరం తగిలింది, నాన్న కంగారు పడిపోయి నీకు ఫోన్ చేసుంటారు. ఆమె స్వరం కొంచెం బొంగురుగాను, మాట కొంచెం బరువుగాను ఉంది. ఈ మాత్రానికే రోగిని పరామర్శించడానికి వచ్చినట్లు వచ్చావా, అది కాదులే, అమ్మ ఒకటే పోరు, వెళ్ళిరమ్మని అన్నాడు పళ్ళ బాస్కెట్ బల్ల మీద ఉంచుతూ.
వెళ్ళననకపోయావా? పరిహాసంగా అంది. ఎందుకనాలి, ఆఫీస్కి సెలవు కదా, ఎటూ నేనే రావాలనుకున్నాను. నమ్మలేకపోతున్నాను. దానికి నేనేం చేయను? ఎదుటివారిని పరిహసించటం, నిందించటం నీకు వెన్నతో పెట్టిన విద్యలేగా. అంత ఉడుకు మొత్తనం పనికిరాదు. క్రీగంట రవి వైపు చూస్తూ అంది. రవి చిన్నగా నవ్వుతూ, నీతో మాటల్లో నెగ్గలేనులే, నీ విషయం చెప్పు. అమ్మ మళ్ళీ అడుగుతుంది, జ్వరం పూర్తిగా తగ్గినట్లేనా? భోజనం అది చేస్తున్నావా అన్నాడు. లక్షణంగా ఉన్నాను, చక్కగా తింటున్నాను అంది. అంతవరకు రవిని నిలబెట్టే మాట్లాడింది. పద పైకి వెళ్ళి కూర్చుందాం అంటూ అతడి అనుమతి కొరకైనా చూడకుండా మేడ మీదకి దారితీసింది. రవి ఆమె వెనకాలే వెళ్ళాడు. అతన్ని మేడ మీద మధ్య గదిలోకి తీసుకువెళ్ళింది సునీత. ఆ గదిలో ఒక ఖరీదైన సోఫా సెట్టు, చిన్న టీపాయ్ మీద పూలజాడి, ఒక బల్లా కుర్చీ ఉన్నాయి. బల్ల మీద వివిధ రకాల పత్రికలు, ఒక రేడియో ఉన్నాయి. గాలి వెలుతురు చక్కగా ప్రసరిస్తోంది. కిటికీలపైని గాజు సీసాలలో మనీ ప్లాంట్ కిటికీ ఊసలు నల్లుకుంటూ చక్కగా ఎదుగుతోంది. రవి తిన్నగా బల్ల వద్దకు వెళ్ళి పత్రికలు తిరగవేయసాగాడు. సునీత కూర్చోమని చెప్తూ, నువ్వేమైనా కథలు రాస్తావా అన్నది. ఆమె వైపు చూడకుండానే లేదన్నట్లు తలూపాడు. ఎందుకు అడిగానంటే, తెలుగు పత్రికల్లో సాధారణంగా రవికృష్ణ అనే పేరుతో కథలు పడుతూ ఉంటాయి. ఆ పేరు చూస్తే నువ్వేనేమో అనే అనుమానం ఈ మధ్యనే తట్టింది. ఒకవేళ నేనే అయితే? చిలిపిగా చూశాడు. ఆశ్చర్యంగా చూసింది సునీత. అయితే అబద్ధం ఎందుకు? అదే, నువ్వు అడిగిన కారణం తెలుసుకుందామని అన్నాడు చిరుదరహాసంతో. ఏమీ లేదు, ఈ మధ్య పడిన బాంధవుల కథ చదివాను, ఎందుకో మర్చిపోలేకపోతున్నాను. భాస్కర్ చేత అంతగా ఆరాధింపబడిన కవిత ఎంత అదృష్టవంతురాలో అనిపించింది. స్త్రీకి తన జీవితంలో ఒక పురుషుడి చేత పవిత్రంగా ఆరాధించబడే కన్నా ధన్యత మరొకటి నిజంగా లేదు అన్నది. నిజమే, పురుషుడి జీవితం కూడా అంతే. అందుకే అలా రాయగలిగానేమో అన్నాడు రవి. మళ్ళీ ఏమైనా రాసావా? లేదు, నిజానికి కథలు రాయాలనే పిచ్చి నాకు లేదు. ఎప్పుడైనా తీరిగ్గా కూర్చున్నప్పుడు కలిగే భావాలను అందంగా తయారు చేసి ఒక కథ రూపంలో కాగితం మీద పెడతాను. రాసింది వ్యర్థంగా పోనివ్వటం ఎందుకని ఏదైనా పత్రికకు పంపిస్తాను. అదృష్టమో దురదృష్టమో కానీ ఇంతవరకు పంపినవన్నీ అచ్చయ్యాయి, మామూలుగా సావధానంగా చెప్పాడు. నిజంగానే నువ్వు చాలా సహజంగా రాశావు. ఇన్నాళ్ళు ఈ మహారచయితని కనుక్కోలేకపోయాను. ఇన్నాళ్ళు ఈ మహారచయితని కనుక్కోలేకపోయాను సుమా, మృదు మందహాసంతో చూసింది రవి కళ్ళల్లోకి. అదే, ఈ రోజుల్లో రెండు కథలు, నాలుగు గేయాలు రాసిన నాగోటి వాళ్ళంతా మహారచయితలు, కవులు అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? నవ్వుతూ ఆమె వైపు చూశాడు. ప్రజలంతా నీ వంటి ఉన్నత సంస్కారులు, ఉదాత్త హృదయాలు కాబట్టి అంటే అన్నది నొసలు చిట్లించి. అంటే కథలు నాలుగు చదవగానే నన్నొక మహారచయితం చేసావు కదూ, ఆమె ముఖంలోని మార్పులను గమనిస్తూ అన్నాడు. దానికోసం ఇంతగా ఎగతాళి చేయని అవసరం లేదు. పెదాలు రెండూ దగ్గరగా ముడుచుకుంది. కోపం వచ్చిందేమో అని ఆందోళన పడినా పైకి శాంతంగానే అన్నాడు. ఆ ఉద్దేశంతో అనలేదు, అయినా నా కథలు నచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. సునీత ఏమీ మాట్లాడలేదు. బల్ల మీద పిచ్చిగా వేలితో గీతలు గీస్తూ ఉండిపోయింది. క్షణాలు నిమిషాలు నిశ్శబ్దంగా దొల్లిపోయాయి. ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని మృదువుగా చీలుస్తూ, మరికి వెళ్ళమని చెప్పవా అన్నాడు రవి. ఉండు, నీతో ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను, దృఢంగా వచ్చింది ఆ స్వరం. రవి గుండె ఎందుకో వేగంగా కొట్టుకుంది. రెండు క్షణాలు సూటిగా సునీత ముఖంలోకి చూశాడు. గంభీరంగా ఉంది ఆ బాలకం. ఏమిటది అన్నాడు నెమ్మదిగా. ముందుగా మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నందుకు క్షమించమని అడుగుతున్నాను. ఏ జన్మ అనుబంధమో కానీ మీరంతా నాకు ఎంతో ఆత్మీయులుగాను, ఆత్మబంధువులుగాను కనిపిస్తారు. కేవలం మీరు మాకు స్నేహితులని, దూరపు వాళ్ళని నేనెప్పుడూ తలచలేదు. ఆ భావం నాకు అసలు రానే రాదు. పదులు పెడుతున్నట్లు చెప్పుకుపోతుంటే ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకో అర్థం కావటం లేదు రవికి. మేము మిమ్మల్ని పరాయి వాళ్ళుగా ఎప్పుడూ భావించలేదు అన్నాడు. మెడ కాస్త పైకెత్తింది సునీత. మాటలతో మభ్యపెట్టకు. విజయవాడలో ఉన్నప్పుడు మనకు చిన్నతనమైన ఆ రోజులు నాకు బాగా జ్ఞాపకం. ఉమ్మడి కుటుంబ సభ్యుల్లా మనమంతా మసులుకునేవాళ్ళం. తరువాత విధివశాత్తు కొన్ని సంవత్సరాలు దూరం అయిపోయాం. ఈ దూరంలో మీ నాన్నగారిని, మా అమ్మను శాశ్వతంగా దూరం చేసుకున్నాం. అదృష్టవశాత్తు మళ్ళీ కలుసుకున్నాం. నువ్వు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు మీరంతా ఇక్కడే ఉన్నారని తెలుసుకున్న నాడు నేనెంతో సంబరపడిపోయాను. పూర్వపు రోజులు గుర్తు చేసుకుంటూ ఆ రాత్రి అసలు నిద్రపోలేదు. మా అమ్మ బ్రతికి వస్తే ఎంత సంతోషిస్తానో అంతకన్నా అధికంగా ఆనందించాను. కానీ
మీ అందరి ప్రవర్తన చూసిన తర్వాత పొరపాటు పడ్డానని తెలుసుకున్నాను. నీ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనీసం అత్తయ్య చిత్ర కూడా నేను మీ ఇంటికి వస్తే మర్యాదగా కూర్చోబెట్టి మాట్లాడటము, సభ్యత కోసం గౌరవించటము. సునీత ఆమె వాక్ ప్రవాహానికి మెల్లిగా ఆనకట్ట వేశాడు రవి. నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. ఈ భాగ్యనగరంలో మాకు మిమ్మల్ని మించిన ఆప్తులు ఎవరూ లేరు. ఒక విధంగా మనం కలుసుకున్నందుకు మీకంటే మేమే ఎక్కువ ఆనందిస్తున్నామని చెప్పగలను. నేను నమ్మను. చిత్రను మా ఇంటికి రమ్మని ఎన్నోసార్లు అడిగాను. ఏదో ఒక సాకు చెప్పి తమాషాగా తప్పించుకుంటుంది. నాన్న అస్తమానం అంటూ ఉంటారు, ఇలా ఒంటరిగా కూర్చోపోతే కారు తీసుకుని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రాకూడదు అని. ఎంత సరిపెట్టుకుందామన్నా నాకేదో వెళ్తే అనిపిస్తుంది. ఆ అతిథి సత్కారాలన్నీ సహించలేకపోతున్నాను, నిష్ఠూరంగా అంది. ఆ అమాయకత్వానికి లోపలే నవ్వుకున్నాడు రవి. ఇందులో నువ్వేదో ఊహించుకుని మనసు పాడు చేసుకోవద్దు సునీత. మా ఇంటి ద్వారాలు నీకోసం నిత్యం తెరిచే ఉంటాయి. నువ్వు కూడా కొంచెం ఆలోచించు. నాకు ఆఫీస్లోనూ చిత్రకు ఇంటి పనులతోనూ తీరికుండదు. అమ్మకు తిరిగే ఓపిక లేదు. క్రమంగా మీ ఇంటికి రాలేకపోతున్నందుకు నువ్వు నిందిస్తే ఎలా అన్నాడు నచ్చ చెప్తున్నట్లు. మనసుంటేగా మార్గం ఉండేందుకు. మనుషులు ఇలా మారిపోతారనుకోలేదు, నిష్ఠూరమే ధ్వనించింది. కాలంతో పాటు మనుషులు మారరంటావా? విని వినిపించనట్లు సన్నగా గుసగుసలాడినట్లు చెప్పాడు. చురుగ్గా చూసింది రవి వైపు. ఆ కనుకొలకల్లో నుండి రెండు కన్నీటి చుక్కలు తొంగి చూశాయి. మళ్ళీ కళ్ళు వాల్చేసుకుంది. అంతగా ఎందుకు బాధపడాలో అర్థం కాలేదు రవికి. ఆమెను గుండెలకు హత్తుకుని లాలించాలనిపించింది. మెల్లిగా బుజ్జగిస్తున్నట్లు అన్నాడు, నీలో ఇంకా పసితనం పోలేదు. చంద్రశేఖర్ గారు బూట్లు టకటకలాడించుకుంటూ వచ్చారు. రవి లేచి నిల్చున్నాడు చిరునవ్వుతో. ఆయన ముఖానికి పట్టిన చెమటని జేబు రుమాలు తీసి తుడుచుకుంటూ, తోటమాలు చెప్పాడు, నువ్వేననుకున్నాను. వచ్చి ఎంతసేపు అయింది? ఈ మధ్య కనిపించనే లేదు. కూర్చో కూర్చో, అర్జెంటుగా మళ్ళీ వెళ్ళాలి. మరో అరగంటలో వచ్చేస్తాను. వచ్చే వరకు ఉండు అని ఇంకా ఎవరూ పెదవులు విప్పకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ, అమ్మాయి నీత, రవికి భోజనం ఇక్కడే అని కేకవేసి మరీ వెళ్ళారు. రవి నవ్వుతూ అన్నాడు, అమ్మతో ఒక గంటలో వచ్చేస్తానని చెప్పాను. నేనొచ్చి ఇప్పటికే గంటన్నర అయింది. అవన్నీ నాన్న వచ్చిన తర్వాత చెప్పుకో సీరియస్గా అంది. అంతవరకు సోఫాలో కూర్చుని వెనక్కి వాళ్తూ అన్నాడు, నేను నిన్ను అడగదలుచుకున్నది అడగనే లేదు. ఏమిటి అన్నాడు సావధానంగా. అత్తయ్యతో ఎప్పుడు మాట్లాడినా తానొక విషయం బెంగపెట్టుకుందని గ్రహించాను. అది చిత్ర పెళ్లి విషయం. నేను గ్రహించాను. చిత్ర చిన్నదైనా అత్తయ్యకంత తొందర ఎందుకో. ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉండకూడదట. ఈ పరిస్థితిలోనూ ఈ వయసులోనూ అంతగా ఆలోచించటం అత్తయ్యకు మంచిది కాదేమో. నేనేం చేయను? ఏం చేయాలనుకుంటున్నావు? సూటిగా చూస్తూ అడిగింది. నీకు తెలియందే ఉంది సునీత, ఈ రోజుల్లో ఇది వరకటిలా ఆడపిల్ల చదువుని, సంగీతాన్ని, అందాన్ని, అనుకోని ఎవరూ చూడరు కదా. అమ్మాయి క్వాలిఫికేషన్ కట్నం వరకే. ఎంత ఎక్కువగా కట్నం చెల్లించగలిగితే అంత త్వరగా ఆ అమ్మాయి చెల్లుబడి అవుతుంది. అమ్మ పోరు పడలేక ఆ మధ్య రెండు మూడు సంబంధాలు ప్రయత్నించి చూశాను. కానీ ఈ కట్నం సమస్య మాత్రం నా ముందు నిల్చున్న నాగుపాములా బుసలు కొట్టింది. లాభం లేదని ప్రయత్నించటం మానేశావా? లేదు, కట్నం లేకుండా నా చెల్లెల్ని చేసుకుంటాననే ఉన్నత సంస్కారం కలవాడు దొరక్కపోతాడా అని చూస్తున్నాను. అలా చూస్తూ ఉంటే దొరుకుతాడా? రవి దీర్ఘంగా నిట్టూర్చాడు.